गौरव मुख्यमंत्री తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారి పిలుపుని అందుకొని రైతుకు మద్దతుగా యలమానకొండ నియోజకవర్గంలో వేలాది మందితోని ఈ మహా ధర్నా నిర్వహించడం జరిగింది। ఖచ్చితంగా రైతుల మీద కచ్చ సాధింపు చర్యలకు ఊనుకోవద్దని చెప్పేసి యాసంగి పంట కూడా ఖచ్చితంగా కొనుగోలు చేసే విధంగా జీవో విడుదల చేసి యాసంగి పంటను కూడా కేంద్రమే కొనాలన్నటువంటి ఒక రైతుల డిమాండ్ తోని ఇవాల మానకొండూరు నియోజకవర్గ పక్షాన టిఆర్ఎస్ మానకొండూరు నియోజకవర్గ అద్వర్యంలో ఇలా భారీ ధర్నా నిర్వహించడం జరిగింది। దానికి కదిలొచ్చినటువంటి వేలాది మంది రైతులందరికీ ఈ సందర్భంగానే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇలా భారతదేశంలోనే ఇలా అత్యంత అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో ఒకటిగా ఉంటూ ఇలా భారతదేశానికి ఆహార ఉత్పత్తిని ఉత్పత్తి చేసే విధంగా ఎదుగుతున్నటువంటి సందర్భానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఇలా కళ్ళల్ల మంట పోసుకొని కళ్ళగింపుగా మారింది తెలంగాణ రాష్ట్రం కాబట్టి రైతులను నడివిరిచే ప్రయత్నాన్ని యాసంగి పంటను నేను కొనను అని చెప్పేసి ఒక మొండి వైఖరితోని రైతులను మళ్ళీ ఆత్మహత్యల వైపు తీసుకెళ్లే విధంగా వారి ప్రకటనలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి కుట్రలన్నింటి నిరసనగా ఇవాళ రైతులు తమకు స్వచ్ఛందంగా తాను కదిలొచ్చి ఇవాళ వారిని వాళ్ళ యొక్క సంఘీభావంతో ఖచ్చితంగా కొనాలని తెలియజేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద వారి నిరసనను వ్యక్తం చేయడం జరిగినది। ముఖ్యంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ బండి సంజయ్ గారు తెలంగాణ ఇవాళ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షునిగా ఉన్నటువంటి సందర్భంలో వారికి నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నాను, ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గంలో ఈ ఒక్కసారి 122,425 ఎకరాలలో ఇక్కడ వరి పంట వేయడం జరిగినది। సుమారుగా 22 లక్షల క్వింటాళ్ల ఇవాళ వరి ధాన్యాలు కూడా ఇవాళ కళ్ళంలో ఉన్నటువంటి సందర్భం బహుశా ఆయనకు తెలుసో తెలియో నాకు చెప్పదు, మాకు తెలిసి ఈ పార్లమెంటు పరిధిలోనే సుమారు 2 లక్షలకు పైగా ధాన్యము ఇలా కళ్ళలలో ఉన్నది। మరి కేవలము వరినే జీవనాధారం చేసుకున్నటువంటి ప్రాంతం ఈ మానకొండూరు నియోజకవర్గం కాబట్టి మరి యాసంగి పంట మీరు వేయొద్దని చెప్తే మరి రైతులు ఏం కావాలన్న విషయాన్ని కూడా మీరు ఆలోచించాలి। ఖచ్చితంగా ఇలా కేంద్ర ప్రభుత్వ భావంలో మేము ఇలా తెలంగాణ రాష్ట్రం ఉందా లేదా, లేకుంటే ఇది ఇతర దేశాలలో రాష్ట్రంలో ఉన్నదా, మరి పంజాబ్లో మీరు వరి కొనుగోలు చేసినప్పుడు ఇలా హర్యానా లాంటి రాష్ట్రాలకు అధిక ప్రేమ సూచించినప్పుడు ఇలా తెలంగాణ రాష్ట్రం ఏం పాపం చేసిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము। తెలంగాణ రాష్ట్రం నుంచి మేము కప్పం కట్టడం లేదా, తెలంగాణ రాష్ట్రం నుంచి మేము ట్యాక్సీలు కట్టడం లేదా, ఇలా తెలంగాణ రాష్ట్రం నుంచి మేము భాగస్వాములుగా ఉండడం లేదా అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది। ఇలా 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించే ఒక గొప్ప సౌకర్యవంతమైనటువంటి ప్రాజెక్టు ఇలా ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా